కొన్నేళ్ల క్రితం సూచిలీక్స్ పేరుతో సెలబ్రిటీల సన్నిహిత ఫోటోలు వీడియోలు విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్స్ ప్రైవేట్ ఫోటోస్ లీక్ అయ్యాయి. అయితే తాజాగా సింగర్ సుచిత్ర చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ప్లేబ్యాక్ సింగర్ సుచిత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని సంచలన ఆరోపణలు చేసిందే. కొన్నాళ్ల క్రితం సంచలనంగా నిలిచిన సూచి లీక్స్ గురించి ఆమె చేసిన కామెంట్స్ మరోసారి సంచలనంగా మారాయి. ప్రముఖ తమిళ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన మాజీ భర్త కార్తిక్ గురించి చెబుతూ గేయాన్ని చెప్పుకొచ్చిందే. అలాగే ధనుష్, ఐశ్వర్య ఒకరినొకరు మోసం చేసుకున్నారని తెలిపింది. ఈ ఇద్దరు పెళ్లి కంటే ముందే వేరే వాళ్లతో డేటింగ్ లో ఉన్నారని చెప్పింది. అలాగే త్రిషాపై కూడా సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గతంలో సూచి లీక్స్ పేరుతో లీక్ అయిన వీడియోల వెనుక త్రిష, ధనుష్ తన మాజీ భర్త హస్తం ఉందని వెల్లడించింది. సూచి లీక్స్ పేరుతో వీడియో లీకేజీల వెనుక చిన్మయి, త్రిష ఇద్దరిది కీలక పాత్ర అని చెప్పింది. అసలు బయట కనిపించే త్రిషకు నిజమైన త్రిషకు సంబంధం లేనట్లుగా మాట్లాడింది. సూచి లీక్స్ అనేవి ఒక ప్రాంక్ లా మొదలు పెట్టారు, కానీ అది ఆన్లైన్ లోకి రావడానికి వారిద్దరే కారణమని తెలిపింది. దీంతో సుచిత్ర చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అలాగే త్రిష మరోసారి వార్తల్లో నిలిచి హాట్ టాపిక్ అయింది. ఇక సినిమాల నుంచి ఫేడ్ అవుట్ అవుతుందని అనుకుంటున్న సమయంలో పొన్నియన్ సెల్వన్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయింది త్రిష. ఇక నుంచి వరుస ఆఫర్లు అందుకుంటోంది. లియో సినిమాలో నటించి ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. ఇలాంటి సమయంలో సింగర్ సుచిత్ర చేసిన కామెంట్స్ త్రిషను వివాదంలోకి నెట్టేలా ఉన్నాయి. మరి త్రిష దీనిపై స్పందిస్తుందేమో చూడాలి.